పెట్రోల్ ధరలు మళ్లీ మండుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో వాహనదారుల జేబులు చిల్లులు పడుతున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించేందుకు ససేమీరా అనడంతో వరుసగా 15వ రోజు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మరోపక్క డాలర్తో రూపాయి మారకం విలువ 71 రూపాయల 54 పైసల అత్యంత కనిష్ట స్థాయికి చేరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బగ్గుమన్నాయి. వాహనదారులకు రిలాక్స్ ఇచ్చేలా పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలంటున్న డిమాండ్కు కేంద్రం ఒప్పుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నప్పుడు పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో కరెంట్ అకౌంట్ లోటు ఎదుర్కొంటుందని కేంద్రం చెబుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ఎగుమతుల ధరలు పెరగడం వల్లే పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు బగ్గుమంటుంటే మరోపక్క రూపాయి మారకం విలువ రోజురోజుకు పతనం కావడం ఆందోళన కలిగిస్తుంది. దీని ప్రభావంతో దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో నిన్న లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయల 31 పైసలు కాగా డీజిల్ ధర 71 రూపాయి 34 పైసలకు పెరిగింది. సోమవారం నాటి ధరలతో పోలిస్తే లీటర్ పెట్రోల్పై 16 పైసలు, డీజిల్పై 19 పైసలు పెరిగింది. ఇక ధరలు అధికంగా ఉండే ముంబైలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 72 పైసలు కాగా డీజిల్ 75 రూపాయల 74 పైసలకు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర 84 రూపాయల 9 పైసలుగా ఉంటే డీజిల్ ధర 77 రూపాయల 60 పైసలకు ఎగబాకింది. ఆగస్టు నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెట్రోల్ డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. ఆగస్టు 16 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేటు 2 రూపాయల 17 పైసలు పెరగ్గా డీజిల్ 2 రూపాయల 62 పైసలు పెరిగింది. రోజువారీ పెట్రోల్ ధరలు అమల్లోకి వచ్చిన 7 నుంచి ఇప్పటి వరకు ఇంత ధర పెరగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాక్సులు తగ్గించాలని కేంద్రానికి సూచించారు. ఇన్కమింగ్ కంటే ఎక్కువ ఖర్చు ఉంటే ఫిజికల్ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ చెబుతుంది. విదేశీ మారకం ఇన్కమింగ్, అవుట్గోయింగ్ మీద కరెంట్ ఖాతా ఆధారపడి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఎలక్షన్ ఇయర్ అయినా పెట్రోల్ ఉత్పత్తుల మీద ఎక్సైజ్ సుంకం తగ్గించకుండా ఇతర సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత్ ఈ ఏడు 3.3% ఫిజికల్ లోటును ఎదుర్కొంటుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు ఆర్థికవేత్తలు. పెట్రోల్ ప్రైస్ హైక్ అనేది కొద్ది రోజులు మాత్రమే అంటున్నారు. పెట్రోల్ దిగుమతి, ఎగుమతి సుంకాలు కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం పన్నుల రూపంలో దండుకుంటున్నాయి. కేంద్రం పెట్రోల్పై 19 రూపాయల 48 పైసలు, డీజిల్పై 15 రూపాయల 33 పైసలు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుంటే రాష్ట్రాలు వ్యాట్ పేరుతో వాహనదారులను దోచుకుంటున్నాయి. అత్యధికంగా పెట్రోల్పై ముంబై 39.12% వ్యాట్ వసూలు చేస్తుంటే తెలంగాణ 26% డీజిల్పై వ్యాట్ వసూలు చేస్తుంది. ఢిల్లీ డీజిల్పై 17.24%, పెట్రోల్పై 27% వ్యాట్ బాధుతుంది. 2014 నవంబర్ నుంచి 9 సార్లు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. నాలుగేళ్లలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ ఉత్పత్తుల మీద 2,29,000 కోట్లకు పైగా వసూలు చేస్తే రాష్ట్రాలు కూడా 2014 నుంచి 184,000 కోట్లకు పైగా పన్నులు వేసి వాహనదారులు నడి విరిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం, క్రూడాయిల్ ధర బ్యారెల్కు 7 డాలర్లు పెరగడం వాహనదారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇరాన్పై అమెరికా ఆంక్షలు కూడా పెట్రోల్ దిగుమతులపై ప్రభావం చూపుతుంది. రూపాయి విలువ క్షీణిస్తుండటంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.